బుల్లితెర స్టార్ హీరో సుడిగాలి సుధీర్ రాఖీ పండుగ సందర్భంగా ఎంతోమంది అన్నయ్యలకి మరి భావించి ఆ రాఖీ కడుతున్నారు. అలాగే చాలామంది చెల్లెమ్మలు కూడా ఆయనకి రాఖీ కడుతున్నారు. ఇక స్వయంగా తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కగాను చెల్లిగాను పిలుస్తూ ఉంటారు. రామ్ ప్రసాద్ వాళ్ళ వైఫ్ అరుణని అక్కగాను, అలాగే జబర్దస్త్ సీను అదే గెటప్ సీను వాళ్ళ వైఫ్ని సుజాతని సుజి చెల్లెలుగాను పిలుస్తూ ఉంటారు. సో ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా రాఖీ కట్టడంతో స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చారట. వాళ్ళిద్దరికీ ఖరీదైనటువంటి చీరల్ని బహుమతిగా ఇచ్చినట్టుగా సమాచారం. సో సుజి ఎప్పుడు మన సుధీర్తో కనెక్టింగ్లోనే ఉంటుంది. కారణం సుధీర్తో ఇప్పటి ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి సుధీర్కి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసు. తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలన్నీ దాదాపు 10 ఏళ్ళ నుంచి ఫాలో అవుతూనే ఉంది. మరి అలాంటిది ఎందుకు తెలుసుకోకుండా ఉంటుంది? ప్రస్తుతం సుధీర్ అంటే తనకి సంబంధించిన ఏ విషయాల్లో అయినా హైలైటే హైలైట్గానే ఉంటారు. అయితే ఇప్పుడు రాఖీ పౌర్ణమి సందర్భంగా తన స్నేహితుల భార్యలు రాఖీ కట్టడం, అలాగే వాళ్ళతో పాటు కాసేపు టైం స్పెండ్ చేయడం చాలా రోజుల తర్వాత ఇప్పుడు జరిగింది. మొత్తానికి రాఖీ పండుగ సుధీర్ ఫ్యామిలీతో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మన ఈ ఫ్రెండ్స్ జంట. అలాగే సుజాత అలాగే ఇంకా సుధీర్ ఇద్దరు ఒకరికి ఒకరు రాఖీ కట్టుకోవడం, అలాగే సుజాత కూడా రివర్స్లో సుధీర్ రాఖీ కట్టడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా సుజాత సీను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని టాక్. అందుకే ఎప్పుడు కూడా సీను తన భార్య గురించి ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మరి ఎందుకు ఏం జరుగుతోంది అనేది అర్థం కావడం లేదు. కానీ ఈ ముగ్గురు కలిసి కనిపిస్తే అభిమానులు చూడడానికి వెయిట్ చేస్తున్నారు. మరి త్వరలోనే జబర్దస్త్లో సుధీర్ వస్తారంటున్నారు. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ సీను అయితే వచ్చేశారు, మరి సుధీర్ రావడానికి కష్టమనే అభిప్రాయం. చూద్దాం ఏమన్నా జరగచ్చు.